మనం ప్రీవియస్ క్లాస్ లో కంటిన్యూటీకి సంబంధించుకున్న ప్రాబ్లమ్స్ చూసాం. ఈ క్లాస్ లో ఇక్కడ మనకి బోరల్స్ థియరం అని ఒక థియరం ఉంటుంది, ఇంపార్టెంట్ థియరం. ఆ థియరం గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి బోరల్స్ థియరం మనకి డిస్కస్ చేయాలి అంటే పార్టీషన్స్ అంటే ఏంటో తెలియాలి. ఇక్కడ పార్టీషన్స్ అంటే ఏంటంటే క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి అనేది ఒక ఇంటర్వెల్ ని చూస్ చేసుకుంటున్నారు. ఏ కామా బి అనేది ఒక ఇంటర్వెల్ ని చూస్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2,10 అనే ఒక ఇంటర్వెల్ మీరు చూస్ చేసుకున్నారు. 2,10 అని ఒక ఇంటర్వెల్ని చూస్ చేసుకున్నప్పుడు ఆ ఇంటర్వెల్లో పాయింట్స్ ఎలా ఉంటాయి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా మనకి ఆ ఇంటర్వెల్ మధ్యలో ఉన్న పాయింట్స్ని పార్టీషన్ పాయింట్స్ అంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తాడంటే ఏ కామా బి అనేది ఒక ఇంటర్వెల్ చూస్ చేసుకుంటే మనకి నెంబర్స్లో ఉన్న ఇంటర్వెల్స్ అయితే ఆ మధ్యలో ఉన్న ఏంటో మనకు తెలుస్తాయి. ఇది జనరల్గా రాశారు కాబట్టి ఏకే బీకే మధ్యలో ఉన్న పాయింట్స్ అనుకుంటున్నాం అంటే ఏదో సమ్ ఎక్స్ నాట్, ఎక్స్ వన్, ఎక్స్ టూ అండ్ సో ఆన్, ఎక్స్ ఎన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2కి 10కి మధ్యలో 3, 4, 5, 6, 7, 8, 9 ఎలా వచ్చి, అలాగా ఇక్కడ ఏకే బీకే మధ్యలో ఎక్స్ నాట్, ఎక్స్ వన్, ఎక్స్ టూ అండ్ సో ఆన్, ఎక్స్ ఎన్ అంటే ఏమవుతుంది, ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎక్స్ నాట్ లెస్ దాన్, ఎక్స్ వన్ లెస్ దాన్, ఎక్స్ టూ లెస్ దాన్ అండ్ సో ఆన్ లెస్ దాన్ ఎక్స్ ఎన్ ఈక్వల్ టు బి. అప్పుడు ఇక్కడ మనకి దెన్ ది ఫైనైట్ సెట్ పి ఈక్వల్ టు ఎక్స్ నాట్, ఎక్స్ వన్, ఎక్స్ టూ అండ్ సో ఆన్, ఎక్స్ ఎన్ ఏకే బీకే మధ్యలో ఉన్న పాయింట్స్ని ఏమంటారంటే మనకి పార్టీషన్ పాయింట్స్ కింద రాసుకోండి. ఇక్కడ ఎక్స్ నాట్, ఎక్స్ వన్, ఎక్స్ టూ అండ్ సో ఆన్, ఎక్స్ ఎన్ ఈజ్ కాల్డ్ పార్టీషన్ ఆఫ్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇప్పుడు ఈ మనకి మొత్తం పాయింట్స్ ఎన్ని వచ్చాయి, 1 నుంచి 10 వరకు ఎన్, ఇది ఒక పాయింట్ అంటే మొత్తం n+1 పాయింట్స్ వచ్చాయి. అవన్నీ ఇప్పుడు ఏమవుతాయి అంటే పార్టీషన్ పాయింట్స్ అవుతాయి. ఇప్పుడు మనం తీసుకున్న ఇంటర్వెల్కి సబ్ ఇంటర్వెల్స్ ఎలా వస్తాయి చూడండి. ఎక్స్ నాట్, ఎక్స్ వన్ ఒక ఇంటర్వెల్, ఎక్స్ వన్, ఎక్స్ టూ ఒక ఇంటర్వెల్, అలా ఆన్సో ఆన్ ఎక్స్ఆర్ మైనస్ వన్ కామా ఎక్స్ఆర్ ఒక ఇంటర్వెల్, లాస్ట్ వచ్చి ఎక్స్ఆర్ మైనస్ వన్ కామా ఎక్స్ఆర్, ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే మనకి మొత్తం ఎన్ సెవెన్ ఇంటర్వెల్స్ అవుతాయి. ఎందుకంటే ఎక్స్ నాట్, ఎక్స్ వన్ ఫస్ట్ ఇంటర్వెల్, ఎక్స్ వన్, ఎక్స్ టూ సెకండ్ ఇంటర్వెల్, ఎక్స్ఆర్ మైనస్ వన్ ఎక్స్ఎన్ అది ఎంత ఇంటర్వెల్, కాబట్టి ఇవన్నీ కూడా ఎన్ సెవెన్ ఇంటర్వెల్స్ ఆఫ్ ది పార్టీషన్ పి. జనరల్గా వచ్చేటప్పటికి 1 ఉన్నది ఫస్ట్ ఇంటర్వెల్, 2 ఉన్నది సెకండ్ ఇంటర్వెల్, ఇప్పుడు ఆర్ అనేది ఏమవుతుంది, ఆర్ సబ్ ఇంటర్వెల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ఆర్ మైనస్ వన్ కానీ ఎక్స్ఆర్ ని ఆర్ సబ్ ఇంటర్వెల్ అంటాం, దాన్ని ఐఆర్తో డినోట్ చేస్తాం. అంటే ఫస్ట్ ఇంటర్వెల్ వచ్చి i1, సెకండ్ ఇంటర్వెల్ వచ్చి i2, థర్డ్ వచ్చి i3, అలా మనకి జనరల్గా ఆర్ వచ్చి ఐఆర్, ఐఆర్ అంటే ఎక్స్ఆర్ మైనస్ వన్ కామా ఎక్స్ఆర్, దాని లెంత్ వచ్చి ఇంటర్వెల్ లెంత్ కావాలంటే ఏమవుతుంది, మాక్సిమం మైనస్ మినిమం అంటే ఎక్స్ఆర్ మైనస్ ఎక్స్ఆర్ మైనస్ వన్, ఆ లెంత్ మనం దేనితో డినోట్ చేస్తామంటే డెల్టా ఆర్తో. అంటే ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడు అంటే మనకున్న ఇంటర్వెల్ని పార్టీషన్స్ కింద డివైడ్ చేసి ఆ ఇంటర్వెల్స్కి లెంత్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఏ కామా బి అనేది ఏదో క్లోజ్ ఇంటర్వెల్ చూస్ చేసుకున్నప్పుడు ఏకే బీకే మధ్యలో ఉన్న పాయింట్స్ ఏంటి, ఎక్స్ నాట్, ఎక్స్ వన్ అండ్ సో ఆన్, ఎక్స్ఎన్, ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే పార్టీషన్స్ అవుతాయి క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బీకి. అప్పుడు మనకి ఈ మొత్తం n+1 పాయింట్స్ ఏమంటారంటే పార్టీషన్ పాయింట్స్ అంటాం. ఆ పార్టీషన్ పాయింట్స్ ఏం చేశారంటే ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేశారు, ఎక్స్ నాట్, ఎక్స్ వన్, ఎక్స్ వన్, ఎక్స్ టూ అండ్ సో ఆన్, ఎక్స్ఆర్ మైనస్ వన్ కామా ఎక్స్ఆర్ అండ్ సో ఆన్, ఎక్స్ఎన్ మైనస్ వన్ కామా ఎక్స్ఎన్, ఇవన్నీ కూడా ఎన్ సెవెన్ ఇంటర్వెల్స్ ఆఫ్ ది పార్టీషన్ పి. ఇప్పుడు ఈ ఆర్ సెవెన్ ఇంటర్వెల్ ని ఎలా రాస్తారు, ఎక్స్ఆర్ మైనస్ వన్ కామా ఎక్స్ఆర్, దాని లెంత్ ని డెల్టా ఆర్ అనుకుంటాం, ఆ ఇంటర్వెల్ వచ్చి ఐఆర్తో డినోట్ చేస్తాం. ఇప్పుడు అంటే మనకి ఇక్కడ జనరల్గా మీరు చూస్తే 2,6 తీసుకున్నారు అనుకోండి, అప్పుడు దీన్ని ఎలా రాస్తారు, 2 less than 3 less than 4 less than 5 less than 6, అప్పుడు దీనికి ఇంటర్వెల్స్ ఏమవుతాయి, సెవెన్ ఇంటర్వెల్స్ 2, 3, 3, 4, 4, 5, 5, 6. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది i1 అవుతుంది ఫస్ట్ ఇంటర్వెల్, ఇది సెకండ్ ఇంటర్వెల్ i2, ఇది థర్డ్ది i3, ఇది i4. దీన్నే మనకి ఇక్కడ నోటేషన్స్లో రాశాడు అంతే. ఇది ఏ కామా బి, ఏకే బీకి మధ్యలో ఎక్స్ నాట్, ఎక్స్ వన్ అండ్ సో ఆన్, ఇవి సబ్ ఇంటర్వెల్స్ అంటే ఎక్స్ నాట్, ఎక్స్ వన్, ఎక్స్ వన్, ఎక్స్ టూ, ఎక్స్ టూ, ఎక్స్ త్రీ, అలా వాటి లెంత్ వచ్చి మనకి ఫస్ట్ ఇంటర్వెల్ లెంత్ ఏమవుతుంది, 3 - 2 అంటే 1, ఇక్కడ కూడా 4 - 3 - 1, 5 - 4 - 1, 6 - 5 - 1, ఇవి నెంబర్స్ కాబట్టి మనకి లెంత్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇవి మన నెంబర్స్ కాదు కదా, అందుకని జనరల్గా నోటేషన్ రాశాడు. నోటేషన్ రాసేటప్పటికి లెంత్ ఏమవుతుంది, xr - xr - 1, దీన్ని మనకి దేనితో డినోట్ చేస్తున్నాడు, ir తో డినోట్ చేస్తున్నాడు. అది మనకి పార్టీషన్స్ సంబంధించి, అలాగే ఇంటర్వెల్ లెంత్కి సంబంధించి. నెక్స్ట్ బోరల్స్ థియరం. బోరల్స్ థియరం స్టేట్మెంట్ బాగా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏమంటాడంటే ఎఫ్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాడు. మనం తీసుకున్న ఫంక్షన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి మీద కంటిన్యూస్ అవుతుంటే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0కి ఒక పార్టీషన్ ఎగ్జిస్ట్ అయింది. క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బికి ఎగ్జిస్ట్ అవి మనకి మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఎక్స్ వన్ కామ ఎక్స్ టూ బిలాంగ్స్ టు ఐఆర్ వేర్ ఐఆర్ ఈజ్ ఎనీ సెవెన్ ఇంటర్వెల్ ఆఫ్ ది పార్టీషన్ పి. అంటే మనం తీసుకున్న ఫంక్షన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి మీద కంటిన్యూస్ అయితే ఈ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్కడ
ఆ ఇంటర్వెల్ లో ఏదైనా ఒక సబ్ ఇంటర్వెల్ అయ్యారు అనుకుంటే దాని మీద కూడా మనం తీసుకున్న ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది అనేది బోరర్స్ థియరం స్టేట్మెంట్ అంటే ఇక్కడ మనకి మెయిన్ ఇంటర్వెల్ మీద కంటిన్యూస్ అవితే దాని కూడా ప్రతి సబ్ ఇంటర్వెల్ మీద కూడా కంటిన్యూస్ అవుతుంది మనం తీసుకున్న ఫంక్షన్ అనేది స్టేట్మెంట్ అంటే ఇక్కడ మనకి ఏ కామా బి అనుకున్నారు అనుకో ఇది ఏ కామా బి మీద కంటిన్యూస్ అనుకుంటే దీని మీదైనా కంటిన్యూస్ అవ్వచ్చు దీని మీదైనా కంటిన్యూస్ అవ్వచ్చు దీని మీదైనా కంటిన్యూస్ అవ్వచ్చు దీని మీదైనా కంటిన్యూస్ అవ్వచ్చు కాబట్టి మనం తీసుకున్న ఫంక్షన్ మెయిన్ ఇంటర్వెల్ మీద కంటిన్యూస్ అవితే దానికన్నా ప్రతి సబ్ ఇంటర్వెల్ మీద కూడా ఫంక్షన్ ఏమవుతుందంటే కంటిన్యూస్ అవుతుంది అది స్టేట్మెంట్ ఇప్పుడు మనకి ఒక ఇంటర్వెల్ తీసుకున్నాం అనుకోండి దానికి సబ్ ఇంటర్వెల్స్ ఎన్నైనా ఉండొచ్చు అంతే కదా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 2 6 తీసుకున్నాం 2 6 ని 2 3 4 5 6 అని రాస్తాం అలా కాకుండా 2 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9 తర్వాత 3 రాస్తాం అనుకోండి అప్పుడు మరి మధ్యలో ఇంకా పాయింట్స్ పెరుగుతున్నాయి కదా అప్పుడు మనకి సబ్ ఇంటర్వెల్స్ ఏమవుతాయి ఇంకా ఎక్కువ వస్తాయి అదే 2 తర్వాత 2.1 కాకుండా 2.0 అంతా మొదలు పెట్టాం అనుకోండి అప్పుడు ఇంటర్వెల్స్ ఇంకా ఎక్కువ అవుతాయి కాబట్టి మనం తీసుకునే డెల్టా లెంత్ని బట్టి ఇంటర్వెల్స్ పెరుగుతూ ఉంటాయి అక్కడ మనకి ఈ ఇక్కడ లెంత్ చూడండి 1 లెంత్ తీసుకున్నాం వల్ల మీకు 2 3 3 4 4 5 వస్తుంది అలా కాకుండా మనకి ఏ 2.1 మొదలు పెట్టారు అనుకోండి 2.01 2.02 2.03 అండ్ సో 2.09 అప్పుడు మీకు 2.1 వస్తుంది అప్పుడు మరి ఇక్కడ 2K 3K ఉన్న దానితో పోలిస్తే ఇక్కడ మీకు లెంత్ బాగా తక్కువ లెంత్ ఉంటుంది పాయింట్స్ బాగా ఎక్కువ వస్తాయి మరి అటువంటిప్పుడు మనం చెప్పాలి అంటే ఒక ఫిక్స్డ్గా ఉన్న దానికైతే మనకి డైరెక్ట్గా చెప్పేయచ్చు ఇక్కడ ఫిక్స్డ్ కాదు కదా ఇంటర్వెల్ లెంత్ అనేది ఎంత లెంత్ ఉంటుంది అనేది మన ఫిక్స్డ్ కాదు మన ఇష్టమైనంత ఎగ్జిస్ట్ చేసుకోవచ్చు కాబట్టి మీరు లెంత్ తక్కువ ఎగ్జిస్ట్ చేసుకునే కొద్ది పార్టీషన్ పాయింట్స్ ఎక్కువ వస్తాయి లెంత్ ఎక్కువ ఎగ్జిస్ట్ చేసే కొద్ది పార్టీషన్ పాయింట్ తక్కువ వస్తాయి కాబట్టి అక్కడ మనకి ఫిక్స్డ్ కండిషన్ అనేది లేదు కాబట్టి లెంత్ మారిపోతూ ఉంటుంది ఎప్పుడైతే లెంత్ మారిపోతూ ఉంటుందో ఈ థియరం ఎగ్జాక్ట్గా ఒక సబ్ ఇంటర్వెల్ మీద తీసుకుని చెప్పాడు కష్టం ఎందుకంటే సబ్ ఇంటర్వెల్స్ మ్యాక్సిమం ఎన్నైనా ఫామ్ అవచ్చు అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఈ థియరం నిజం కాదు అనుకోండి అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 సపోజ్ ఇఫ్ పాసిబుల్ ది థియరం ఈజ్ నాట్ ట్రూ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి నిజం అవుతుంది అంటే అన్నిటి మీద చెప్పాలి అన్నిటి మీద అంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 7 ఇంటర్వెల్స్ వచ్చినాయి అనుకోండి ఇంకొకరికి 15 రావచ్చు ఇంకొకరికి 20 తీసుకోవచ్చు ఇంకొకరికి 30 తీసుకోవచ్చు ఇంకొకరికి 50 తీసుకోవచ్చు ఒకరికి 100 తీసుకోవచ్చు అలా ఎవరెస్ట్ వచ్చిన 7 ఇంటర్వెల్స్ ఆల్ ఫామ్ చేసుకోవచ్చు అప్పుడు 7 ఇంటర్వెల్స్ అందరి దగ్గర ఒక దగ్గర ఒకలా లేనప్పుడు మనకి ఆ కండిషన్ని ఎగ్జాక్ట్గా ప్రూవ్ చేయడం కష్టం అందుకని మనం ఏమనుకుంటున్నాం అంటే దానికి ఆపోజిట్గా తీసుకుంటున్నాం ఆపోజిట్గా తీసుకుంటే ఏమవుతుంది అంటే మనం తీసుకున్న ప్రాపర్టీ రాంగ్ అని వస్తుంది మనం తీసుకున్నది రాంగ్ అవుతుంది కాబట్టి ఇంకా ఇచ్చిందే కరెక్ట్ అంటే డైరెక్ట్గా చెప్పడానికి ప్రాసెస్ బాగా ఎక్కువ అవుతుంది మనం చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇంకా ఆపోజిట్గా తీసుకుని చేస్తాం అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 సపోజ్ ఇఫ్ పాసిబుల్ ది థియరం ఈజ్ నాట్ ట్రూ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఎప్పుడైతే ఏ కామా బి మీద మనకున్న థియరం నిజం కాదు అనుకున్నామో క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి అంటే మనకి కొన్ని ఇంటర్వెల్స్తో ఫామ్ అవును కొన్ని సబ్ ఇంటర్వెల్స్తో ఫామ్ అవును ఇంటర్వెల్ అది ఫర్ ఎగ్జాంపుల్కి 2 6 మీద మనకి థియరం సాటిస్ఫై అవ్వట్లేదు అనుకున్నాం అనుకో అప్పుడు ఏమవుతుంది వీటిలో ఏదో ఒక సబ్ ఇంటర్వెల్ దగ్గర ఆ ప్రాపర్టీ ఫెయిల్ అవుతుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ఎగ్జామ్ రాశారు ఒక 5 పేపర్లో 6 పేపర్లో ఎగ్జామ్ రాశారు రాసిన తర్వాత మీకు ఫెయిల్ అని వచ్చింది ఫెయిల్ అని వచ్చింది అంటే అక్కడ మీనింగ్ ఏంటి 6 పేపర్లో ఫెయిల్ అవ్వచ్చు లేదా మినిమమ్ ఒక పేపర్ ఫెయిల్ అయినా మొత్తం అన్ని ఫెయిల్ అయినట్టే కదా అలా ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైతే థియరం మెయిన్ ఇంటర్వెల్ మీద ఫెయిల్ అనుకున్నామో మినిమం తీసుకోండి అంటే ఒక ఇంటర్వెల్ మీద ఫెయిల్ అయినా ఫెయిల్ అయ్యారు అంటే మీరు రాసిన పేపర్స్ అన్నింటిలోనూ ఒక పేపర్ ఉండిపోయినా మొత్తం ఉండిపోయినట్టే కాబట్టి మొత్తం ఫెయిలే కాబట్టి అలా ఇక్కడ కూడా మనకి ఎప్పుడైతే థియరం మీద ప్రాపర్టీ ఫెయిల్ అనుకున్నామో అక్కడ ఏమవుతుంది అన్నిటి మీద ఫెయిల్ అయినా ఇబ్బంది ఏం లేదు అన్నిటి మీద ప్రాపర్టీ ఫెయిల్ అయిపోతుంది కానీ ఒకదాని మీద ఫెయిల్ అవ్వడం మనకి ఫెయిల్ అవ్వనట్టే కాబట్టి ఇక్కడ ఏమనుకున్నాడు అంటే ఏ కామా బికి ఉన్న సబ్ ఇంటర్వెల్స్ ఎక్కడో ఒక చోట మనకి ఈ థియరం ఫెయిల్ అయింది అనుకున్నాడు అంటే అప్పుడు మనకి ఏ కామా బిని ఏం చేస్తాడంటే ఒక 2 సబ్ ఇంటర్వెల్స్ తీసుకున్నాం అప్పుడు అది ఏ కామా సి 1 సి కామా బి 1 అంటే ఏ కామా బిని ఎలా డివైడ్ చేస్తాడంటే ఎగ్జాక్ట్గా 2 పాయింట్స్ వచ్చేలా డివైడ్ చేస్తాడు మిడ్ పాయింట్ వచ్చేలాగా అందుకని ఈ సి అంటే ఏంటంటే ఏకి బికి మిడ్ పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 6 అని ఒక ఇంటర్వెల్ తీసుకున్నారు మీరు 2 6 మీద ప్రాపర్టీ ఫెయిల్ అనుకుంటే అప్పుడు దీన్ని 2 కింద సెపరేట్ చేస్తున్నాను 2 4 4 6
ఈ 4 ఎలాగా వస్తుంది 2 ప్లస్ 6 బై 2 అంటే 8 బై 2 4 కాబట్టి ఈ ఏని బిని కలిపేసి యావరేజ్ చేస్తాడంటే రెండు ఇంటర్వెల్స్ తీసుకోవడం కోసం యావరేజ్ చేస్తున్నాడు దాన్ని అప్పుడు 2 కామా 4 4 కామా 6 అనే రెండు ఇంటర్వెల్స్ వచ్చాయి మనకి దీనిలో ఫెయిల్ అయ్యింది అంటే రెండింటిలోనూ ఫెయిల్ అవ్వక్కర్లేదు ఒక దాంట్లో ఫెయిల్ అయితే చాలు అలా ఇక్కడ మనకి ఇది ఏ ఇది సి బి ఈ సి అలా వచ్చింది రెండింటికి యావరేజ్ చేస్తే వచ్చింది అంటే కరెక్ట్గా మనకున్న ఇంటర్వెల్ రెండు కింద స్ప్లిట్ చేస్తాం అందుకని ఇక్కడ ఏం చేస్తాడంటే ఏ కామా బిని రెండు సబ్ ఇంటర్వెల్స్ కింద స్ప్లిట్ చేస్తాడు ఏ కామా సి సి కామా బి అందులో సి అంటే ఏంటంటే ఏకి బికి యావరేజ్ ఏ ప్లస్ బి బై టూ అప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గర రెండు సబ్ ఇంటర్వెల్స్ ఉన్నాయి కాబట్టి ఒకదాని దగ్గర ఫెయిల్ అయినా మనం అనుకుందాం జరుగుతుంది కాబట్టి ఏం చేస్తాడు ఇక్కడ దెన్ ద థియరమ్ ఇస్ నాట్ ట్రూ ఇన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది సబ్ ఇంటర్వెల్స్ ఏ కామా సి కామా బి అట్లీస్ట్ అంటే కనీసం ఒకటైనా రెండు అయినా అవ్వచ్చు రెండు అయినా మనం తీసుకున్నది జరుగుతుంది ఒకటైనా మనం తీసుకున్నది జరుగుతుంది అందుకని ఇక్కడ ఏం రాస్తాడంటే దెన్ ద థియరమ్ ఇస్ నాట్ ట్రూ ఇన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది సబ్ ఇంటర్వెల్స్ ఏ కామా సి కామా బి ఏ కామా సి మీద ఫెయిల్ అయినా సి కామా బి మీద ఫెయిల్ అయినా మనకి కావాల్సిన జరుగుతుంది కాబట్టి దాన్ని ఆ ఫెయిల్ అయిన దాన్ని ఏమనుకున్నాడంటే కొత్తగా ఒక నేమ్ ఇచ్చాడు ఏ వన్ కామా బి వన్ అప్పుడు మనకి థియరమ్ దేని మీద ఫెయిల్ అవుతుంది ఏ వన్ కామా బి వన్ మీద ఇప్పుడు ఈ ఏ వన్ కామా బి వన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ కామా బి నుంచి వచ్చింది ఏ కామా బిని మనం యావరేజ్ తీసుకుని రెండు ఇంటర్వెల్స్ స్ప్లిట్ చేస్తే ఆ మధ్యలో ఏ వన్ బి వన్ వచ్చింది అంతే కదా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2,4 ఉంది 2,4 మీద ఫెయిల్ అయింది అనుకున్నారంటే ఆ 2,4 ఎక్కడది 2కి 6కి మధ్యలోదే కదా అందుకని ఇక్కడ ఏమవుతుంది ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ వన్ అంటే ఇది ఏ కామా బి ఇది ఏ వన్ కామా బి వన్ ఇప్పుడు చూడండి ఇక్కడ 2 రెండు ఒకటే ఏ వన్కి ఈక్వల్ అవుతుంది అందుకని ఈక్వల్ టు పెట్టాడు ఒకవేళ మీకు ప్రాసెస్ చేస్తే కొద్దీ ఇంటర్వెల్స్ ఇంకా చేంజ్ అవుతూ ఉంటాయి కదా ఎప్పుడైతే చేంజ్ అవుతున్నాయో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి మిడిల్లో ఇంటర్వెల్ ఫామ్ అవుతుంది మిడిల్ ఇంటర్వెల్ ఫామ్ అవుతుంది అనుకోవాలి స్ట్రిక్ట్లీ లెస్ దాన్ వస్తుంది అందుకని ఇక్కడ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ వన్ లెస్ దాన్ బి వన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏకే బీకే మధ్యలో ఏమవుతుంది ఏ వన్ కామా బి వన్ అనే వేరే ఇంటర్వెల్ ఫామ్ అవుతుంది ఇప్పుడు మనకి ఈ ఇంటర్వెల్ లెంత్ చూడండి బి వన్ మైనస్ ఏ వన్ అంటే మనకి ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో దాని లెంత్ చూస్తే ఎంత అవుతుంది చూడండి ఇది 2,4 మీద ఫెయిల్ అవుతుంది అనుకున్నాం కదా దీని లెంత్ వచ్చి ఎంత అవుతుంది 4-2 ఈక్వల్ టు 2 ఇప్పుడు మాక్సిమం మెయిన్ ఇంటర్వెల్ లెంత్ చూడండి 6-2 అంటే ఎంత అవుతుంది 4 అప్పుడు దాన్ని బై 2 చేశారనుకో 4/2 అంటే 2 అవుతుంది కాబట్టి మనకి డివైడ్ చేసుకున్న తర్వాత ఏదైతే ఇంటర్వెల్ మీద ఫెయిల్ అవుతుంది అనుకున్నామో దాని లెంత్ కావాలంటే మాక్సిమం ఇంటర్వెల్ని లెంత్ని బై 2 చేయాలి అందుకనే మనం దాన్ని స్ప్లిట్ చేస్తాం కదా రెండు కింద అందుకని ఏమవుతుందంటే b1-a1 ఈక్వల్ టు b-a/2 అంటే ఏ కామా బీకి లెంత్ చూసుకుంటే 6-2 అంటే ఎంత అవుతుంది 4 దాని సెవెన్ ఇంటర్వెల్ లెంత్ చూసుకున్నారనుకోండి 4-2 అంటే 2 వస్తుంది అక్కడ లెంత్ ఏమో 4 అంటే ఇక్కడ లెంత్ ఏమో 2 వస్తుంది కాబట్టి మాక్సిమం లెంత్ని బై 2 చేశారనుకో అప్పుడు సెవెన్ ఇంటర్వెల్ లెంత్కి ఈక్వల్ అవుతుంది అందుకని b1-a1 ఈక్వల్ టు b-a/2 ఒకసారి కొంచెం జాగ్రత్తగా చూడండి తీరం బాగా లెంతీగా ఉంటుంది ఇక్కడ మనకి ఫస్ట్ ఒక ఇంటర్వెల్ని పార్టీషన్స్ కింద డివైడ్ చేయడం ఎలాగా అనేది చెప్పాడు ఒక ఇంటర్వెల్ తీసుకుని దానికి మధ్యలో ఉన్న పాయింట్స్ని x0, x1, x2 అండ్ సో అన్ xn అని తీసుకోండి అవన్నీ కూడా ఏమవుతాయంటే మధ్యలో ఉన్నవన్నీ కూడా పార్టీషన్ పాయింట్స్ అవుతాయి నెక్స్ట్ పార్టీషన్ పాయింట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి ఇంటర్వెల్స్ని ఫామ్ చేసుకోవాలి ఈ ఇంటర్వెల్స్ ఎలా వస్తే x0, x1, x1, x2 అండ్ సో అన్ xr-1, xr అండ్ సో అన్ xr-1, xl ఇవన్నీ కూడా ఏంటంటే సబ్ ఇంటర్వెల్స్ ఆ సబ్ ఇంటర్వెల్ లెంత్ని మీరు మెన్షన్ చేయాలి అంటే అక్కడ ఐఆర్ అంటే xr-1, xr ఐఆర్ అనుకుంటే దాని లెంత్ వచ్చి మాక్సిమం మైనస్ మినిమం అంటే xr-1 ఆ లెంత్ని ఎలా డినోట్ చేస్తారంటే డెల్టా ఆర్తో డినోట్ చేస్తారు అంటే ఫస్ట్ ఇంటర్వెల్ లెంత్ తీసుకుంటే x1-x0 అది డెల్టా 1 తర్వాత వచ్చి x2-x1 అది డెల్టా 2 అలా మనకి ఇది ఐఆర్ డెల్టా ఆర్ ఇప్పుడు మనకి బోయిల్స్ థియరం ఏంటంటే స్టేట్మెంట్ బాగా ఇంపార్టెంట్ ఇది మనకి ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఆ ఫంక్షన్ మెయిన్ ఇంటర్వెల్ మీద కంటిన్యూస్ అవుతుంటే ఆ మెయిన్ ఇంటర్వెల్ కూడా ప్రతి సబ్ ఇంటర్వెల్ మీద కూడా మనం తీసుకున్న ఫంక్షన్ ఏమవుతుందంటే కంటిన్యూస్ అవుతుంది అనేది స్టేట్మెంట్ ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడంటే ఏదో ఒక ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 చూస్ చేసుకోండి లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 సపోజ్ ఇఫ్ పాసిబుల్ ది థియరమ్ ఇస్ నాట్ ట్రూ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఎందుకనంటే మనకి ప్రతి సబ్ ఇంటర్వెల్ మీద కూడా ప్రాపర్టీ జరగాలి అంటే సబ్ ఇంటర్వెల్స్ ఎన్ని అనేది మనకి అక్కడ ఫిక్స్డ్ కాదు
సబ్ ఇంటర్వెల్స్ ఏంటంటే ఒక్కొక్కరికి పొలాగా వస్తాయి. మనకున్న దాన్ని మనం స్ప్లిట్ చేయడాన్ని బట్టి మనకున్న ఇంటర్వెల్ని తక్కువ లెంత్ వచ్చేలా తీసుకుంటే సబ్ ఇంటర్వెల్స్ ఎక్కువ వస్తాయి, ఎక్కువ లెంత్ వచ్చేలా తీసుకుంటే సబ్ ఇంటర్వెల్స్ తక్కువ వస్తాయి. అంటే ఒక్కొక్క లెంత్ ఒక్కొక్కలా అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఏమవుతుంది అక్కడ ఇంటర్వెల్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. అందుకని అక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఉన్న ప్రతి సబ్ ఇంటర్వెల్ మీద కూడా కంటిన్యూస్ అవుతుంది అని చెప్పాలంటే ఒకరికి 10 సబ్ ఇంటర్వెల్స్ ఉంటాయి, ఒకరికి 20 సబ్ ఇంటర్వెల్స్ ఉంటాయి, ఒకరికి 50 సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి, ఒకరికి 100 సబ్ ఇంటర్వెల్స్ వస్తాయి. అలా మనకి సబ్ ఇంటర్వెల్స్ అందరికీ ఒకలాగా రావు కాబట్టి మనకి ఒక తీరం ఇచ్చి ఒక 10 మందికి చేయమంటే అందరికీ ఒకలాగా రాదు. అది తీసుకున్న సబ్ ఇంటర్వెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం పట్టేస్తుంది, తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ టైంలో అవుతుంది. కాబట్టి మనకి అందరికీ ఒకలాగా రిజల్ట్ రాదు. కాబట్టి అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనకి ఇచ్చిన ప్రాపర్టీ రాంగ్ అనుకోండి, అంటే ఇది తప్పు అనుకుంటే మనకి ముందుకు ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకు తప్పు వస్తుంది. మనం తప్పు తీసుకున్నాం కాబట్టి తప్పు వచ్చింది, కాబట్టి ఇచ్చిందే కరెక్ట్. అంటే ఇంకా మనకి ఇక్కడ ప్రాసెస్ మరీ ఎక్కువైపోతుంది కదా. సబ్ ఇంటర్వెల్స్ ఒక 10 ఫిక్స్డ్ అనుకో, అప్పుడు ఎంతమంది చేస్తున్నా ఆ పద్ధతిగా చేస్తారు. లేకపోతే ఒక 5 ఉన్నాయనుకో, ఎంతమంది చేస్తున్నా 5 సబ్ ఇంటర్వెల్గా చేస్తారు. కానీ ఇక్కడ మనకి సబ్ ఇంటర్వెల్స్ ఎన్ని అనేది ఫిక్స్డ్ కాదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకోవచ్చు. అటువంటిప్పుడు మనకి అందరూ అన్ని రకాలుగానే చేయవలసి ఉంటుంది, ఒకలా రాదు ప్రూఫ్. ఇప్పుడు తక్కువ ఇంటర్వెల్స్ తీసుకున్న వాళ్ళకి ప్రూఫ్ ఒకలాగా వస్తే, ఎక్కువ ఇంటర్వెల్స్ తీసుకున్న వాళ్ళకి ప్రూఫ్ ఒకలాగా వస్తుంది. మరి ప్రూఫ్ డిఫరెంట్ టైప్స్ వచ్చేస్తుంది కాబట్టి అందుకని అంతా ఒకేలా ఉండాలి. కాబట్టి ఏం చేస్తానంటే మనకి ఇక్కడ ప్రాపర్టీ ఇచ్చిన ప్రాపర్టీ రాంగ్ అనుకున్నాడు, అందుకనే ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 సపోజ్ ఇట్ పాజిబుల్ ద థియరమ్ ఇస్ నాట్ ట్రూ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇప్పుడు ఏ కామా బి మీద ఫెయిల్ అయ్యింది అనుకున్నామంటే మొత్తం ఇంటర్వెల్ మీద ఫెయిల్ అవ్వదు కదా, దానికన్నా సబ్ ఇంటర్వెల్స్ మీద ఫెయిల్ అవుతుంది. అందుకని అక్కడ ఏదో సమ్ ఏ కామా సి మీద ఫెయిల్ అవ్వచ్చు, సి కామా బి మీద ఫెయిల్ అవ్వచ్చు. అంటే మనకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా రిజల్ట్ చూసుకున్నప్పుడు ఫెయిల్ అని వచ్చింది అనుకో, అక్కడ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వచ్చు లేదా ఇంకొకైనా ఫెయిల్ అవ్వచ్చు. కాబట్టి అట్లీస్ట్ ఒకటి ఫెయిల్ అయినా ఫెయిల్ అయినట్టే, మ్యాక్సిమం సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా ఫెయిల్ అయినట్టే. కాబట్టి ఇక్కడ మనకి ప్రాపర్టీ ఎప్పుడైతే నాట్ ట్రూ అనుకున్నామో అట్లీస్ట్ ఒకటైన ఇంటర్వెల్ మీద మనకి ప్రాపర్టీ ఫెయిల్ అయి ఉంటుంది. అందుకని మనకున్న ఏ కామా బి రెండు కింద స్ప్లిట్ చేసి ఏ కామా సి కామా బి అని రాశాడు. అంటే అక్కడ మనకి ఏంటంటే ఒక ఇంటర్వెల్ని రెండు సబ్ ఇంటర్వెల్స్ స్ప్లిట్ చేస్తాడు కరెక్ట్గా మిడిల్కి. అందుకని ఇక్కడ సి అంటే ఏంటంటే ఏకేబీకి మిడ్ పాయింట్, ఏ ప్లస్ బి బై 2. ఇక్కడ చెప్పున్నాం కదా 2,6 ఉంది, దానికి యావరేజ్ కరెక్ట్ ఉంది 4 అవుతుంది. అంటే 2,4, 4,6 అనే రెండు ఇంటర్వెల్స్ స్ప్లిట్ చేస్తాడు. ఎప్పుడైతే రెండు ఇంటర్వెల్స్ కింద స్ప్లిట్ చేస్తాడో అప్పుడు మనకి ఆ రెండుకి ఏదో దాని మీద ఫెయిల్ అవుతుంది. దాన్ని వచ్చి ఇక్కడ మనకి ఏం రాశాడంటే దాని థియరమ్ ఇస్ నాట్ ట్రూ ఇన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది సబ్ ఇంటర్వెల్స్ ఏ కామా సి కామా బి. ఇందులో ఏదో దాని మీద ఫెయిల్ అవుతుంది కదా, ఫెయిల్ అయ్యేదాన్ని ఏ వన్ కామా బి వన్ అనుకోండి. అప్పుడు మనకి థియరమ్ ఏ వన్ కామా బి వన్ మీద ఫెయిల్ అయింది. కాబట్టి ఈ ఏ వన్ కామా బి వన్ దేని నుంచి వచ్చింది, మనకి ఏ కామా బి నుంచి వచ్చింది. కాబట్టి ఏకేబీకి మధ్యలోంచే కదా మనకి ఫామ్ చేసుకుంది ఏమన్నా కామా బీ వన్. ఎందుకంటే అక్కడ ఉన్న ఇంటర్వెల్ రెండు కింద స్ప్లిట్ చేసి మెయిన్ ఇంటర్వెల్ నుంచి మనం ఫామ్ చేస్తాం. కాబట్టి ఏ కామా బీకి మధ్యలోదే ఏమన్నా కామా బీ వన్. ఇప్పుడు మనకి బీ వన్ మైనస్ ఏ వన్ అంటే మనకి ఇక్కడైతే ఫెయిల్ అవుతుందో దాని లెంత్ చూసుకుంటే ఏమవుతుంది, బీ మైనస్ ఏ బై 2 అవుతుంది. ఎందుకంటే 2,6 మీద ఫెయిల్ అయింది అనుకున్నాం. 2,6 అనే ఇంటర్వెల్కి సబ్ ఇంటర్వెల్స్ రెండు తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్ ఇంటర్వెల్ మీద ఫెయిల్ అయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది మనకి 4 మైనస్ 2 చేయండి మామూలుగా. సబ్ ఇంటర్వెల్ ఎంత 2, మెయిన్ ఇంటర్వెల్ ఎంత ఎంత అవుతుంది 4. ఇది 2 అనేది 4 ఉంది కదా, అంటే మెయిన్ ఇంటర్వెల్ ఇంకో బై 2 చేస్తే అప్పుడు సబ్ ఇంటర్వెల్ ఎంత ఎక్వల్ అవుతుంది. కాబట్టి సబ్ ఇంటర్వెల్ ఎంత కావాలంటే మెయిన్ ఇంటర్వెల్ ఎంత బై 2. అందుకని బీ వన్ మైనస్ ఏ వన్ ఈక్వల్ టు బీ మైనస్ ఏ బై 2. ఇక్కడ కొంచెం కంప్లీట్ అయింది, ఇంకా చాలా తీరం ఉంది, ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏ వన్ కామా బి వన్ మీద ఫెయిల్ అయ్యింది అనుకున్నాం. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తానంటే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నాను. అంటే ఏ వన్ కామా బి వన్ మళ్ళీ ఏం చేస్తానంటే మళ్ళీ రెండు సెవెన్ రోజుల కింద స్ప్లిట్ చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్ రిజల్ట్ చూసుకున్నప్పుడు మీకు ఫెయిల్ అయినా అనిపించింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి ఏం చేస్తారో గ్రూప్స్ అలాగే లాంగ్ బెంచెస్ కింద రెండు కింద సెపరేట్ చేశారు. ఇప్పుడు మనకి మళ్ళీ ఏం చేయొచ్చు, గ్రూప్స్లో సబ్జెక్ట్ ఫెయిల్ అయిందా లేకపోతే లాంగ్ వేస్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిందా అనేది చెక్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్స్ అలాగే పాస్ అయిపోయాయి, లాంగ్ వేస్ ఒకటి ఉందనుకోండి. అప్పుడు ఆ లాంగ్ వేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏవో 4 పేపర్స్ ఉన్నాయనుకుంటే ఆ 4లో మళ్ళీ ఏం ఫెయిల్ అయిందంటే ఇక్కడ ఒక రెండు మళ్ళీ ఇలా ఒక రెండు కింద స్ప్లిట్ చేస్తారు. ఈ రెండింటిలో ఫెయిల్ అయ్యారు లేదా ఈ రెండింటిలో ఏదైనా ఫెయిల్ అయ్యారనే చెక్ చేస్తారు. అలాగా మనకి ఏంటంటే ఒక ప్రాపర్టీ అంటే అక్కడ మనకి తీరం మెయిన్ ఇంటర్వెల్ మీద ఫెయిల్ అయింది కాబట్టి మెయిన్ ఇంటర్వెల్ మొత్తం మీద కాకుండా ఎక్కడో ఒక చోట ఫెయిల్ అయి ఉండొచ్చు. ఆ ఎక్కడో ఒక చోట అనేది అక్కడ ఐడెంటిఫై చేయడం కోసం ఏం చేస్తారంటే ఆ ఉన్న మ్యాక్సిమం ఇంటర్వెల్ని రెండు కింద స్ప్లిట్ చేస్తాం.
ఇప్పుడు ఆ రెండు పార్ట్స్ అనే ఏమవుతుంది అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం ఇంటర్వెల్ అనుకున్నారు అనుకున్నప్పుడు ఎలా దీన్ని సగం చేస్తారు సగం చేస్తే ఇటువైపైనా ఫెయిల్ అవ్వండి ఇటువైపైనా ఫెయిల్ అవ్వండొచ్చు ఇక్కడ మనకి పాస్ అవుతుంది మామూలు అంటే ఇందులో ఎక్కడ కూడా ప్రాపర్టీ రాంగ్ లేదు ఇటు పక్క ఉంది ఇటు పక్క ఉన్నప్పుడు ఆ మొత్తం అంతా రాంగ్ ఉండదు కదా ఎక్కడ వాచ్ అవుట్ ఉంటుంది ఎక్కడ వాచ్ అవుట్ ఉందో చూసుకోవడం కోసం ఏం చేస్తారంటే దీన్ని మళ్ళీ రెండు కింద స్ప్లిట్ చేస్తారు ఇప్పుడు ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ అవుతుంది ఈ పార్ట్ లో ఫెయిల్ అవ్వచ్చు ఈ పార్ట్ లో ఫెయిల్ అవ్వచ్చు ఒకవేళ ఈ పార్ట్ లో మీకు అంతా బాగానే ఉందనుకో ఈ పార్ట్ లో ఫెయిల్ అవ్వండి మళ్ళీ ఇందులో మొత్తం అంతా ఫెయిల్ అవ్వదు కాబట్టి ఏం చేస్తారంటే మళ్ళీ దీన్ని ఇంకో రెండు పార్ట్స్ చేస్తారు అప్పుడు మళ్ళీ ఇందులో ఫెయిల్ అవ్వచ్చు ఇందులో ఫెయిల్ అవ్వచ్చు ఒకవేళ ఇందులో పాస్ అవుతుంది అనుకో ఇక్కడ ఫెయిల్ అవ్వుంటుంది అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే దీన్ని మళ్ళీ ఇలా హాఫ్ చేస్తారు అప్పుడు ఏమవుతుంది చూడండి ఉన్న మాక్సిమంని ఫస్ట్ హాఫ్ చేయడం వల్ల సగం తగ్గింది ఈ సగంని మళ్ళీ బయట చేయడం వల్ల ఇంకో సగం తగ్గుతుంది ఆ వచ్చిన సగం మళ్ళీ సగం చేయడం వల్ల ఇంకా తగ్గుతుంది ఆ సగం మళ్ళీ సగం చేయడం వల్ల ఇంకా తగ్గుతుంది అంటే ఏమవుతుందంటే లెంత్ బాగా తక్కువ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏదో ఒక పేపర్ తీసుకుని మధ్యకి కట్ చేస్తారనుకో రెండు ముక్కలు అవుతుంది నెక్స్ట్ ఏం చేస్తారు ఒకటి పక్కకి పెట్టేసి ఆ అందులో మళ్ళీ హాఫ్ తీసుకుని మళ్ళీ దాన్ని మళ్ళీ కట్ చేస్తారనుకో అప్పుడు ఏమవుతుంది అది మళ్ళీ ఇంకో రెండు పీసెస్ అవుతుంది అందులో మళ్ళీ ఒకటి పక్కన పెట్టి దాన్నే మళ్ళీ ఇంకో రెండు పీసెస్ చేస్తారనుకో అది ఇంకా తగ్గుతుంది అలాగే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసే కొద్ది ఏమవుతుంది లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా కట్ చేయడానికి వీలు లేనంత చిన్నగా మారిపోతుంది అంటే జస్ట్ ఒక పాయింట్ కింద మారిపోతుంది ఆ పేపర్ ముందు మీరు తీసుకున్న మాక్సిమం పేపర్ని రెండు కింద స్ప్లిట్ చేశారు ఆ రెండింటిలో ఒకటి పక్కకి పెట్టి మళ్ళీ ఆ సగాన్ని మళ్ళీ రెండు చేశారు మళ్ళీ అందులో సగం పక్కకి పెట్టి మళ్ళీ ఇంకో రెండు చేశారు అలా ఏమవుతుంది ఆ పేపర్ని మీరు నెంబర్ ఆఫ్ పీసెస్ కింద కట్ చేసేటప్పటికి చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది చిన్న పాయింట్ కింద మిగిలిపోతుంది ఇక్కడ మనం చేసేది కూడా అదే ప్రాసెస్ ఎందుకని మొత్తం ఇంటర్వెల్ ఫెయిల్ అవుతుందంటే ఇంటర్వెల్ మొత్తం మీద ఫెయిల్ అవ్వదు ఎక్కడో చోట ఫెయిల్ అవుతుంది ఆ ఎక్కడో ఒక చోట ఒక పాయింట్ ఉండొచ్చు ఆ పాయింట్ని మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాం అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే A1, B1 అంటే ఏ కామా బిని ఎలా కన్వర్ట్ చేస్తాం A1, B1 కింద కన్వర్ట్ చేసుకున్నాం ఆ రెండులో ఎక్కడో ఒక చోట ఫెయిల్ అయింది అనుకున్నాం కాబట్టి దాన్ని ఎదుర్స్తాం A1, B1 అనుకున్నాం అంటే A, Bని A, C, C, B కింద కన్వర్ట్ చేసుకుని అందులో ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో దాన్ని A1, B1 అనుకున్నాం కదా అలాగా ఇప్పుడు మళ్ళీ మనం తీసుకున్న దాంట్లో కూడా మొత్తం ఫెయిల్ అవ్వట్లేదు అక్కడ కొద్ది చోట మాత్రమే ఫెయిల్ అవుతుంది అనుకున్నాడు అంటే ఇక్కడ చూడండి ఈ ఆఫ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ ఆఫ్ బాగానే ఉంది అనుకున్నాడు అప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు ఉన్నదాన్ని మళ్ళీ ఇంకొక హాఫ్ ఆఫ్ చేసి అందులో ఒకవేళ ఎక్కడైనా ఫెయిల్ అవుతుందేమో అనుకున్నాం అలా మళ్ళీ అంటే మొత్తాన్ని ఏం చేస్తున్నారు ఇందులో బాగానే ఉంది నెక్స్ట్ దాంట్లో ఫెయిల్ అవ్వ ఉండొచ్చు అది కూడా మళ్ళీ మొత్తం కాదు ఏదో సగం మళ్ళీ ఆ సగం మళ్ళీ ఇంకో సగం ఆ సగం మళ్ళీ ఇంకో సగం అంటే ఏంటి ఉన్న మొత్తంలో ఫెయిల్యూర్స్ లేదు కాబట్టి ఎక్కడో చోట ఉంది అనుకున్నాడు అంటే ఏం లేదు ఒక వైట్ పేపర్ తీసుకుని ఒక చిన్న డాట్ పెట్టారనుకో మీరు పెన్ తోటి అది పేపర్ మొత్తం రాదు కదా ఎక్కడో ఒక చోట వస్తుంది ఆ ఒక్క చోటని ఐడెంటిఫై చేయడం కోసం ఏం చేస్తాడంటే దాన్ని కట్ చేసుకుంటూ వచ్చేస్తాడు కట్ చేసుకుంటూ వచ్చేస్తే లాస్ట్కి ఏమవుతుంది ఆ కట్ చేసిన పీసులు ఎక్కడో ఒక చోట డాట్ వస్తుంది అది ఇక్కడ చేసే ప్రాసెస్ అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే A1, B1 రెండు సబ్ ఇంటర్వెల్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాడు A1, C1, B1 ఇప్పుడు C1 అంటే ఎక్కడది వీటికి మిడ్ పాయింట్ A1+B1/2 అంటే ఫస్ట్ స్టెప్లో చేస్తున్నాం మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం అందుకని ఇక్కడ A, Bని ఫస్ట్ స్టెప్లో A, C, C, B కింద కన్వర్ట్ చేస్తే C అంటే A+B/2 వచ్చింది కదా అందులో ఒక పార్ట్ని A1, B1 అనుకుని దీన్ని మళ్ళీ రెండింటికి స్ప్లిట్ చేశాడు అప్పుడు అది ఏమవుతుంది A1, C1, B1 అప్పుడు C1 అంటే ఎంత అవుతుంది A1+B1/2 ఇప్పుడు ఈ రెండింటిలో ఎందులో ఫెయిల్ అవుతుందో దాన్ని వచ్చి A2, B2 అనుకోండి అంటే A1, C1, B1లో ఎక్కడో ఒక చోట ఫెయిల్ అవుతుంది ఆ ఫెయిల్ అయిన దాన్ని వచ్చి మళ్ళీ A2, B2 అనుకోండి లేట్ A2, B2 విజ్ సబ్ ఇంటర్వెల్ ఇన్ విచ్ ది థియరమ్ ఇస్ నాట్ ట్రూ యమాంగ్ A1, C1, B1 అంటే ఈ రెండింటిలో ఎక్కడ ఫెయిల్ అవుతుందో ఆ ఫెయిల్ అయ్యే దాన్ని వచ్చి ఏమనుకున్నాడు A2, B2 అంటే అక్కడ మనకి మొత్తం పేపర్ తీసుకుని స్ప్లిట్ చేస్తున్నారు కదా ఎప్పుడైతే స్ప్లిట్ చేస్తున్నారో సెపరేట్ అయిపోతుంది కాబట్టి దాన్ని కొత్త పేరు పెట్టుకుంటున్నాడు అలా మనకి A1, B1 రెండు కింద స్ప్లిట్ చేశారు మరి ఎప్పుడైతే ఇది మెయిన్ రెండు కింద స్ప్లిట్ అయిపోయిందో అందులో ఒక చోట ఫెయిల్ అవుతుందో దానికి కొత్త పేరు పెట్టుకుంటున్నాడు ఆ కొత్త పేరు వచ్చి A2, B2 ఇప్పుడు A2, B2 ఎక్కడ వస్తుంది A, Bని తీసుకుని మనకి మిడిల్లో చేస్తే A1, B1 వచ్చింది మళ్ళీ దీనిని మిడిల్ చేసినప్పుడు A2, B2 వచ్చింది అంటే ఏంటి మ్యాక్సిమంలో ఇవన్నీ కూడా సబ్సెట్స్ ఫామ్ అవుతున్నాయి అందుకని A, Bలో A1, B1 వచ్చింది A1, B1 మళ్ళీ B2 చేయడం అని A2, B2 వచ్చింది ఇప్పుడు B2-A2 కావాలి B2-A2 కావాలంటే మనకి B-Aని ఎన్నిసార్లు మీరు సెపరేట్ చేశారు అక్కడ డివైడ్ చేశారు రెండు సార్లు డివైడ్ చేస్తాం కాబట్టి B2-A2 = B-A/2 అంటే ఫస్ట్ టైప్ చేసినప్పుడు B-A/2 ఆ చేసిందని మళ్ళీ ఇంకొకసారి ఎవరెస్ట్ చేస్తాం కాబట్టి B-A/2/2 అంటే B-A/2² అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి
2,6 ఉంది 2,6 ని ఎలా తీసుకున్నాం 2,4 4,6 ఇప్పుడు దీని లెంగ్త్ ఎంత 4 దీని మీద ఫెయిల్ అవుతుంది అనుకుంటే దీని లెంగ్త్ ఎంత వస్తుంది 2 ఇప్పుడు ఈ 2,4 ని మళ్ళీ స్ప్లిట్ చేయండి 2,4 ని మళ్ళీ స్ప్లిట్ చేస్తే ఎంత అవుతుంది 2+4/2 చేస్తాం కదా అంటే 6/2 అంటే 3 అవుతుంది కాబట్టి 2,3 3,4 ఇప్పుడు దీని లెంగ్త్ చూడాలి మీరు దీని లెంగ్త్ చూడాలంటే దీని లెంగ్త్ ఎంత వస్తుంది 3-2 అంటే 1 వస్తుంది దాని లెంగ్త్ 1 వస్తుంది కాబట్టి ఇక్కడ మెయిన్ ఇంటర్వెల్ లెంగ్త్ ని కంపేర్ చేయాలంటే 6-2/2² అంటే 4/4 అంటే 1 వస్తుంది ఇక్కడ 2,4 కి వచ్చేటప్పటికి ఎంత వచ్చింది 6-2/2 అంటే 4/2 అంటే 2 ఇక్కడ 6-2 అంటే 4 దీని లెంగ్త్ 2 అంటే మాక్సిమం లెంగ్త్ ని బై 2 చేసాం ఇక్కడికి వస్తాక లెంగ్త్ 1 వస్తుంది కాబట్టి మాక్సిమం లెంగ్త్ ని ఏం చేయాలి బై 2 స్క్వేర్ అంటే అలా మీరు ప్రాసెస్ ఎన్నిసార్లు కంటిన్యూ చేస్తే బై 2 అన్నిసార్లు మీకు ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక బై 2 వచ్చింది నెక్స్ట్ మళ్ళీ చేస్తాం కాబట్టి ఇంకొక బై 2 నెక్స్ట్ మళ్ళీ చేస్తే ఇంకొక బై 2 అలా మనకి ప్రాసెస్ కంటిన్యూ చేస్తే కొద్ది డినామినేటర్లో ఒక 2 అంటే యావరేజ్ పెరుగుతూ ఉంటాయి యావరేజ్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి మరి సబ్ ఇంటర్వెల్స్ ఎలా ఫామ్ అవుతుంది యావరేజ్ తీసుకున్నప్పుడే కదా ఫామ్ అవుతున్నాయి అందుకని ఈ డిఫరెన్స్ వచ్చేటప్పటికి యావరేజ్ పెరుగుతూ ఉంటుంది ఇక్కడ మనకి ఫస్ట్ తీసుకున్నది ఏ కామా బి ఏ కామా బిని స్ప్లిట్ చేసినప్పుడు వచ్చింది అంటే ఏ వన్ సి వన్ సి వన్ బి వన్ అప్పుడు మనకి ఏ వన్ కామా బి వన్ ఇక్కడ మనకి ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏ కామా బి దీన్ని ఎలా మార్చాం ఏ కామా సి సి కామా బి కింద మార్చాం ఒకవేళ ఇందులో ఫెయిల్ అయితే దాన్ని ఏ వన్ బి వన్ అనుకున్నాం ఈ ఏ వన్ బి వన్ మళ్ళీ రెండు కింద స్ప్లిట్ చేయండి ఏ వన్ సి వన్ సి వన్ బి వన్ ఇది రెండు కింద స్ప్లిట్ అయిందంటే మీనింగ్ ఏంటి దానికి యావరేజ్ తీసుకున్నామని సి వన్ ఈక్వల్ టు ఏ వన్ ప్లస్ బి వన్ బై టూ ఇప్పుడు ఏ వన్ సి వన్ సి వన్ బి వన్ రెండింటిలోని ఎక్కడ ఒక చోట ఫెయిల్ అవ్వ ఉంటుంది కాబట్టి దాన్ని ఏ టూ కామా బి టూ అనుకోండి ఇప్పుడు ఏ టూ కామా బి టూ ఎక్కడ వస్తుంది మీకు ఏకే బికి తీసుకుని మనకి డివైడ్ చేసినప్పుడు ఏ వన్ బి వన్ వచ్చింది ఏ వన్ బి వన్ మళ్ళీ డివైడ్ చేసినప్పుడు మనకి మధ్యలో ఏ టూ బి టూ ఎగ్జిస్ట్ అయింది ఇక బి టూ మైనస్ ఏ టూ లెంత్ ఏమొచ్చింది బి మైనస్ ఏ బై టూ స్క్వేర్ ఇప్పుడు మనకి ఇదే ప్రాసెస్ అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు ఇదే ప్రాసెస్ అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తే ఏమవుతుంది లాస్ట్ వస్తలకి ఏఎన్ కామా బిఎన్ అనేది ఫామ్ అవుతుంది అంటే ఏ కామా బి నుంచి ఏ వన్ బి వన్ వచ్చింది ఏ వన్ బి వన్ నుంచి ఏ టూ బి టూ వచ్చింది ఏ టూ బి టూ నుంచి ఏ త్రీ బి త్రీ వస్తుంది అలాగే చివరికి వచ్చేటప్పటికి ఏఎన్ బిఎన్ వచ్చింది అనుకోండి కాబట్టి బై ఇండక్షన్ వై కన్స్ట్రక్ట్ ఏ సెట్ ఆఫ్ సెవెన్ ఇంటర్వెల్స్ ఏఎన్ కామా బిఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి అంటే ఏ కామా బిని మనం అలా డివైడ్ చేసుకుంటూ వచ్చేస్తే అలా ఏఎన్ కామా బిఎన్ టైప్ ఇంటర్వెల్స్ ఫామ్ అవి అవన్నీ కూడా ఎలా ఫామ్ అవుతాయి చూడండి ముందుది ఏబి ఏబిని రెడికి డివైడ్ చేయడం వల్ల వచ్చింది ఏ వన్ బి వన్ ఏ వన్ బి వన్ నేను రెడికి డివైడ్ చేయడం వల్ల వచ్చింది ఏ టూ బి టూ అలా మనం డివైడ్ చేసుకుంటూ వస్తే ఏఎన్ బిఎన్ వచ్చింది కాబట్టి ఏకే బికి మధ్యలో ఏ వన్ బి వన్ ఒక ఇంటర్వెల్ ఏ టూ బి టూ ఒక ఇంటర్వెల్ ఏ త్రీ బి త్రీ ఒకటి ఏఎన్ బిఎన్ ఒకటి ఇంకా వీటిని డివైడ్ చేసుకుంటే ఇంకా వస్తాయి మధ్యలో అందుకే అనుసరణ పెట్టాడు ఇప్పుడు మనకి బి టూ మైనస్ ఏ టూ తీసుకున్నప్పుడు ఏమొచ్చింది బి మైనస్ ఏ బై టూ స్క్వేర్ కదా ప్రస్తుతానికి ఏఎన్ కామా బిఎన్ దగ్గర ఆపాం కాబట్టి బిఎన్ మైనస్ ఏఎన్ ఈక్వల్ టు బి మైనస్ ఏ బై టూ పవర్ ఎన్ అంటే ఇక్కడ టూ వస్తే ఇక్కడ టూ స్క్వేర్ వచ్చింది కదా ఇక్కడ ఎన్ వచ్చింది కాబట్టి టూ పవర్ ఎన్ వస్తుంది ఇప్పుడు మనకి లాస్ట్ స్టెప్ ఏదైతే అక్కడ తీరం ఫెయిల్ అవుతుంది కదా ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ టూ బి టూ అనుకుంటే ఏ టూ బి టూ దగ్గర ఫెయిల్ అయింది అలా ఇక్కడికి వచ్చినప్పుడు ఏఎన్ బిఎన్ దగ్గర ఆగింది కాబట్టి థియరమ్ ఇస్ నాట్ ట్రూ ఇన్ ఏఎన్ కామా బిఎన్ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఏఎన్ కామా బిఎన్ వచ్చిందో మనకి మ్యాక్సిమం ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి అంటే ముందున్న ఇంటర్వెల్లో సగం సగం చేసాం మళ్ళీ అందులో ఒక సగం పార్ట్ బాగానే ఉంది కాబట్టి అది పక్కకి పెట్టి మిగిలిన సగం పార్ట్ మీద తీరం ఫెయిల్ అవుతుంది అనుకున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ రెడీ చేస్తాం మళ్ళీ ఆ రెండిట్లోనూ ఒక చోట ప్రాపర్టీ బాగానే ఉంది ఇంకొక చోట ఫెయిల్ అవుతుంది కాబట్టి దాన్ని తీసుకుని మళ్ళీ రెడీ చేస్తాం అలా ఎప్పుడైతే మనకి డివైడ్ చేసుకుంటూ వస్తున్నామో ఇంకా ఏమవుతుంది ఇంకా డివైడ్ చేయడానికి వీల్లేనంతగా మారిపోయింది మనకి అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే బై నెస్టెడ్ క్లోజ్ ఇంటర్వెల్ థియరమ్ దిస్ సీక్వెన్స్ ఏఎన్ కామా బిఎన్ కన్వర్జ్ టు ద సేమ్ లిమిట్ ఎల్ అంటే ఇక్కడ ఏమొచ్చింది ఏలేమో ఏ వన్ ఏ టూ ఎన్ కింద మారిపోయాయి బీలేమో బి వన్ బి టూ బిఎన్ కింద మారిపోయాయి ఇంకా వచ్చేటప్పటికి ఇంటర్వెల్ బాగా చిన్నది అయిపోయింది బాగా చిన్నది అయిపోతే ఏమవుతుంది ఇంకా మనం ఇక్కడ ఎగ్జిస్ట్ చేయడానికి వీలు లేదని చిన్నగా మారిపోయింది కాబట్టి ఎల్లనే ఇక్కడ మనకి ఎప్పుడైతే ప్రాసెస్ అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నామో ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం కదా ఒక పేజీ తీసి కట్ చేశారు అలా కట్ చేస్తే చివరికి
జస్ట్ చిన్న పీస్ కింద మారిపోయింది. ఆ పీస్ ఇంకా మనకి చేతికి కట్ చేద్దామన్నా రాదు. అంటే ఏంటి, ముందు తీసుకున్న షీట్ చివరికి వచ్చేటప్పటికి మనకి ఇంకా బాగా చిన్న పాయింట్ కింద మారిపోయింది, దాన్ని కట్ చేద్దామని ఇంక మన వల్ల కాదు. అలాగే మనం తీసుకున్న ఇంటర్వెల్ని ఎప్పుడైతే మీరు డివైడ్ చేసుకుంటూ వచ్చేసారో చివరికి ఇంకేమవుతుందంటే బాగా తక్కువ లెంత్ ఇంటర్వెల్ కింద మారిపోద్ది. దాన్ని ఇంక మనం డివైడ్ చేద్దామన్నా డివైడ్ చేయాలన్నంత చిన్నగా మారిపోయింది. అందుకనే ఆ ఏ కామా బి నుంచి వచ్చినవి ఏ వన్ బి వన్, ఏ టూ బి టూ, ఏ త్రీ బి త్రీ అండ్ సో ఆన్. ఎప్పుడైతే మనం అలా డివైడ్ చేసుకుంటూ వచ్చేసామో ఏమవుతుంది, ఇంకా చివరికి వచ్చేసింది. చివరికి వచ్చేసి జస్ట్ ఇంకా బాగా తక్కువ పాయింట్ మిగిలిపోయింది, దాన్ని వెళ్ళాలనుకోండి. అంటే ఇంకా మనకి లిమిట్ వచ్చేసింది, ఇంకా మీరు ఇంటర్వెల్ని డివైడ్ చేయలేరు. అంటే ఒక పేజీ తీసుకుని కట్ చేసినప్పుడు చివరికి వచ్చేటప్పటికి కట్ చేయలేనంత చిన్నగా అలా మారిపోయింది. అలాగే మనం తీసుకున్న ఇంటర్వెల్ కూడా చివరికి వచ్చేటప్పటికి ఇంక ఇంటర్వెల్ కింద ఉండదు, జస్ట్ చిన్న పాయింట్ కింద మారిపోద్ది. అందుకనే ఇక్కడ మనకి ఏం చేస్తామంటే ఏ కామా బి నుంచి వచ్చినవి ఏ వన్ బి వన్ ఏ టూ బి టూ. అంటే ఇక్కడ మనకి చూడండి ఏ కామా బి ఉంది, దీన్ని ఎలా మార్చుకున్నారు, ఏ వన్ బి వన్ ఏ టూ బి టూ. అంటే ఫస్ట్ మనం తీసుకున్నది అయితే ఏ కామా బి ఎలా కన్వర్ట్ అయింది, ఏసీ సి బి. ఈ రెండింటిలో ఏదో దాని మీద ఫెయిల్ అయింది కదా, ఆ ఫెయిల్ అయిన దాన్ని ఏమనుకున్నాం మనం ఏ వన్ బి వన్. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేస్తారు, ఏ వన్ సి వన్ సి వన్ బి వన్, దీన్ని రెండు కింద స్ప్లిట్ చేస్తాం. ఎప్పుడైతే రెండు కింద స్ప్లిట్ చేస్తామో మళ్ళీ ఇందులో ఒకటి ఫెయిల్ అవుతుంది, ఇందులో ఏదో ఒకటి ఫెయిల్ అవుతుంది. అంటే రెండు ఫెయిల్ అవ్వవు, ఏదో ఒకటి ఫెయిల్ అవుతుంది. ఆ ఫెయిల్ అయ్యేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకున్నారనుకో, ఇది ఎంత అవుతుంది ఏ టూ బి టూ, అలా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఏ కామా బి నుంచి వచ్చేది ఏ వన్ బి వన్ ఏ టూ బి టూ అండ్ సో ఆన్, ఏ కామా బి నుంచి వచ్చేవి ఏ వన్ బి వన్ ఏ టూ బి టూ అండ్ సో ఆన్. కాబట్టి మనకి ఏ ఎలా మారింది, ఏ వన్ మళ్ళీ ఏ టూ కింద, ఏ టూ ఏ త్రీ కింద, అలాగే బి వచ్చి బి వన్ కింద, బి టూ కింద, బి త్రీ కింద, అలా బిఎం దగ్గరికి. కాబట్టి మనకి ఏమవుతుందంటే ఏ కామా బి నుంచి వచ్చినవి ఏఎంలో బిఎంలో, ఏఎంలో బిఎంలో వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి ఇంటర్వెల్ లెంత్ తగ్గిపోతా వస్తుంది. అంటే ఏ కామా బి ఉన్నప్పుడు ఉన్నంత లెంత్ ఏ వన్ బి వన్లో ఉండదు, ఏ వన్ బి వన్లో ఉన్నంత లెంత్ ఏ టూ బి టూకి ఉండదు, ఏ టూ బి టూకి ఉన్నంత లెంత్ ఏ త్రీ బి త్రీకి ఉండదు. అంటే మనకి ఎప్పుడైతే కొత్త ఇంటర్వెల్ ఫామ్ అవుతుందో ఆటోమేటిక్ లెంత్ తగ్గుతూ వస్తుంది. అందుకని ఇక్కడ మనకి నెస్టెడ్ క్లోజ్ ఇంటర్వెల్స్ థియరం నుంచి ఏఎన్ బిఎన్ అనేవి ఇది ఇంపార్టెంట్ అయ్యే కాదు, జనరల్గా స్టేట్మెంట్ రాసుకున్నది. ఆ ఏఎన్ బిఎన్లో వచ్చేమవుతాయి అంటే ఎల్ వచ్చేటప్పటికి ఇంకా ఆగిపోతాయి. మనకి మొత్తం ఎప్పుడైతే అలా తగ్గించుకుంటా అంటే కుదించుకుంటా వచ్చేసారో ఈ లాస్ట్లో వచ్చేది ఏమవుతుంది, ఎల బ్లాస్ట్ ఏఎన్ కామా బిఎన్. అంటే ఒక పేజీని కట్ చేసుకుంటూ వచ్చేటప్పుడు బాగా లాస్ట్ చిన్న పీస్ మిగులుతుంది కదా, అది ఒక 20 సార్లు 30 సార్లు చేసేటప్పటికి మిగులుతుంది. అది ఆ లాస్ట్ చిన్న పాయింట్ ఏ ప్లేస్లో ఉందో. అలాగే ఇక్కడ ఎల్ అనేది లాస్ట్ ఇంటర్వెల్లో వచ్చింది, ఏఎన్ కామా బిఎన్ అంటే లాస్ట్ ఇంటర్వెల్ని మీరు డివైడ్ చేయలేరు, అంత చిన్నగా వచ్చేసింది. అప్పుడు ఎల్ అనేది ఏఎన్ కామా బిఎన్లో ఎగ్జిస్ట్ అవుతుంది లిమిట్ అనేది. ఈ ఏఎన్ కామా బిఎన్ ఎక్కడి నుంచి వచ్చింది, మనకి మెయిన్ తీసుకున్న దాన్ని ఇంటర్వెల్స్ కింద చేంజ్ చేసుకుంటూ వస్తే వచ్చింది. కాబట్టి ఎల్ బిలాంగ్స్డ్ ఏఎన్ కామా బిఎన్ ఈ సబ్సిడర్ ఈక్వల్ టు ఏ కామా బి ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్డ్ ఎన్. ఇప్పుడు స్టేట్మెంట్ చూసుకుంటే ఎఫ్ అంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనకి స్టేట్మెంట్ యూజ్ చేయండి. స్టేట్మెంట్ యూజ్ చేస్తే మనకి పైన ప్రాపర్టీ తప్పు అనుకున్నాం కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ యూజ్ చేస్తే మనం తప్పు అనుకున్న తప్పు వస్తుంది, అది మనకి కాంట్రడక్షన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎఫ్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి మీద కంటిన్యూస్ అవుతుంది కాబట్టి క్వశ్చన్లో ఏ కామా బిలో ఉన్నదే ఎల్, అందుకని ఎఫ్ ఈస్ కంటిన్యూస్ సెట్ ఎల్. ఎప్పుడైతే ఎఫ్ ఎల్ దగ్గర కంటిన్యూస్ అవుతుందో కంటిన్యూస్ డెఫినేషన్ రాయండి. ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఇస్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి మాడ్ ఎక్స్ మైనస్ ఎల్ లెస్ దాన్ డెల్టా ఎంప్లాయిస్ మాడ్ ఎఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఎఫ్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. బై 2 ఎందుకు రాస్తామంటే 7 ఇంటర్వెల్స్ కదా, ఇంకా ఇంటర్వెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, అందుకని లాస్ట్లో యావరేజ్ చేసుకున్నప్పుడు ఆన్సర్ పర్ఫెక్ట్గా రావడం కోసం బై టూ చేసాము అంతే. ఇక్కడ మనకి అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు, మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ అని ఇచ్చాడు కదా, ఎక్స్ వన్ ఎక్స్ టూ రెండు పాయింట్స్ ఉన్నాయి కాబట్టి రెండింటికి వీలుగా బై టూ చేసాం. ఇక్కడ మనకి కంటిన్యూస్ డెఫినేషన్ జనరల్గా కంటిన్యూస్ అనేటప్పటికి ఏ ఉంటుంది కాబట్టి మాడ్ ఎక్స్ మైనస్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ వస్తాయి. ఇక్కడ ఎల్ తీసుకున్నాం కాబట్టి మాడ్ ఎక్స్ మైనస్ ఎల్ లెస్ దాన్ డెల్టా ఎంప్లస్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 అని వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఒక ఎం అనే వాల్యూని ఒకటి ఎగ్జిస్ట్ చేసుకుంటున్నాడు. ఎలా అంటే బి మైనస్ ఏ బై డెల్టా లెస్ దాన్ ఎం. అంటే మనకి ఇక్కడ ఏం చేస్తాం, ఏ కామా బిని నెంబర్ ఆఫ్ టైమ్స్ స్ప్లిట్ చేసుకుంటూ వచ్చాం. స్ప్లిట్ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఏమవుతుంది, బాగా తక్కువ లెంత్ వచ్చేలాగా స్ప్లిట్ చేస్తారనుకోండి. ఇక్కడ బి మైనస్ ఏ బై డెల్టా చేయండి. బి మైనస్ ఏ బై డెల్టా అంటే మనకి ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ బి మైనస్ ఏ బై 2 చేసాం, నెక్స్ట్ బి మైనస్ ఏ బై 2 స్క్వేర్, అలాగే బి మైనస్ ఏ బై
2 cube, 2 square, and 4 అవుతుంది 4 వచ్చి నెక్స్ట్ ఎంత అవుతుంది 8 అవుతుంది కాబట్టి b - a / 2 నెక్స్ట్ b - a / 4 b - a / 8 అలా చేస్తాం కదా అలా చేసినప్పుడు మనకి ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎక్కడ వచ్చాలి b - a / ఆ డెల్టా వచ్చింది అనుకోండి ఆ డెల్టా చేసినప్పుడు వచ్చిన వాల్యూని యదసం m కన్నా తక్కువ ఉండేలాగా మనకి ఒక డెల్టాని చూస్ చేయాలి ఎందుకని కంటిన్యూస్ ప్రాపర్టీ మనం వాడుతున్నాం అంటే ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 కి ఒక డెల్టాని మనం చూస్ చేసుకోవాలి కాబట్టి ఆ డెల్టాని ఎలా చూస్ చేస్తారంటే b - a / డెల్టా లెస్ దెన్ m అవ్వేలాగా చూస్ చేస్తున్నారు ఇప్పుడు మనకి b m - a m అంటే ఏమవుతుంది ప్రాసెస్ కంటిన్యూ చేసినప్పుడు b - a / 2 పవర్ m ఎందుకని ఆల్రెడీ పైన డిఫైన్ చేశాం కదా b n - a n b - a / 2 పవర్ n అని అలా ఇక్కడ b m - a m అంటే ఏమవుతుంది b - a / 2 పవర్ m ఇక్కడ 2 పవర్ m అంటే డినామినేటర్ పెద్దది ఎందుకని 2 ని మనం పవర్ చేస్తాం ఎప్పుడైతే డినామినేటర్ ఎక్కువగా ఉందో డినామినేటర్ తక్కువగా ఉన్న వాల్యూ ఏమవుతుంది పెరుగుతుంది డినామినేటర్ బాగా పెరిగిన వాల్యూ తక్కువ ఉంటది డినామినేటర్ తక్కువ ఉన్న వాల్యూ పెరుగుతుంది కాబట్టి b - a / 2 పవర్ m తో పోలిస్తే b - a / m పెద్దది అవుతుంది ఇక్కడ 2 పవర్ m ఇక్కడ m అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 స్క్వేర్ అనుకున్నారు అనుకో మరి ఇది 4 అవుతుంది ఈ స్క్వేర్ అంటే 2 ఏ ఉంటది ఇక్కడ కాబట్టి డినామినేటర్ పెరిగిన దానితో పోలిస్తే పెరగిన వాల్యూ ఎక్కువ ఉంటది అందుకని b - a / 2 పవర్ m తో పోలిస్తే b - a / m పెద్దగా ఉంటది అప్పుడు దీని నుంచి ఏమవుతుందంటే b - a / m చేస్తే ఏమవుతుందంటే లెస్ దాన్ డెల్టా వస్తుంది అంటే b - a / ఆ m ఎలా ఫామ్ అవుతుంది అంటే m వచ్చి 2 కానీ 2 స్క్వేర్ కానీ 2 క్యూబ్ కానీ ఇటువంటి వాటిలో ఏదో ఒక వాల్యూ అంటే లీస్ట్ వాల్యూ ఇంకా లాస్ట్ వచ్చే వాల్యూని ఏదో సమ్ m కింద చూస్ చేసుకుంటున్నారు అన్నమాట మీరు అప్పుడు b - a / m లెస్ దాన్ డెల్టా అంటే ఇక్కడ మనకు వచ్చేది b - a / m చేసినప్పుడు b - a / 2 పవర్ m వస్తుంది దీని నుంచి b - a / m రాసుకోవచ్చు అంటే లాస్ట్ లో వచ్చే వాల్యూని ఏం చేస్తారంటే లెస్ దాన్ డెల్టా అవ్వేలా చూస్ చేసుకున్నాడు దీనికి అనుగుణంగానే ముందు రాశాడు అంతే దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు m సజ్ దట్ b - a / డెల్టా లెస్ దాన్ m అంటే ఇది మీకు పర్ఫెక్ట్ గా రావడం కోసం ఇది ముందు రాసుకున్నాడు అంటే ఏమీ లేదు మీరు ఏదో షాపింగ్ చేద్దామని వెళ్ళారు షాపింగ్ చేద్దామని వెళ్ళినప్పుడు ఏం చేస్తారు దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక ఎస్టిమేషన్ ముందే వేసుకుని అమౌంట్ ముందు పట్టుకుని వెళ్తారు కదా అలా ఇక్కడ మనకి ఇది పర్ఫెక్ట్ గా రావాలి అంటే ముందు మనకి ఏం చేస్తే సరిపోతుందో చూసుకుని ఎగ్జిస్ట్ చేసుకున్నాడు అక్కడ అందుకని ఇక్కడ మనకి b - a m b - a / 2 పవర్ m ఇది మనకి ఎప్పుడు జరిగేది దీన్ని ఏం చేస్తారంటే డినామినేటర్ తగ్గించాడు డినామినేటర్ తగ్గిస్తే వాల్యూ పెరుగుతుంది కాబట్టి లెస్ దాన్ b - a / m ఇది లెస్ దాన్ డెల్టా రావడం కోసం ఏం చేస్తారంటే ఈ డెల్టాని ఇక్కడ తీసుకొచ్చి m ఇక్కడ పంపించాడు అంటే మనకి ఒక b - a / డెల్టా లెస్ దాన్ m వల్ల ఒక డెల్టాను దాన్ని చూస్ చేసుకున్నారు ఇప్పుడు మనకి l ఎక్కడది లాస్ట్ ఇంటర్వెల్ లో వచ్చింది కాబట్టి l బిలాంగ్స్ టు m కామా bm ఇక x అనే దాన్ని ఉదాహరణ ఏం చేస్తారంటే am కామా bm అనే ఇంటర్వెల్ లో చూస్ చేసుకున్నారు అప్పుడు మోడ్ x - l లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది x l రెండు కూడా am కామా bm అనే ఇంటర్వెల్ లోయే కాబట్టి మోడ్ x - l లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే bm - a m అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 కామా 8 అని ఒక ఇంటర్వెల్ ఉంది 2 కామా 8 అని ఒక ఇంటర్వెల్ ఏం చేస్తారంటే 3 5 అనే ఒక రెండు నెంబర్స్ తీసుకోవచ్చు కదా 2 కామా 8 లో 3 తీసుకున్నారు 5 తీసుకున్నారు అప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ చూడండి మోడ్ 5 - 3 అంటే ఎంత అవుతుంది 2 8 - 2 అంటే 6 కాబట్టి దీనికి అనేది ఎక్కువ కదా అందుకని ఇక్కడ ఏమవుతుందంటే మోడ్ x - l లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు bm - am కానీ bm - am అంటే ఎంత వచ్చింది ఇక్కడ లెస్ దాన్ డెల్టా ఇక్కడ ఏం చేస్తారంటే l ని am, bm లో తీసుకున్నాడు x ని కూడా am, bm లో తీసుకున్నాడు అప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే మోడ్ x - l తీసుకున్నప్పుడు ఏమవుతుంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు bm - am bm - am అంటే ఎంత వచ్చింది ఇక్కడ మనకి లెస్ దాన్ డెల్టా ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది x ఇది l అనుకుంటే ఇది am కామా bm అవుతుంది x మైనస్ l అంటే రెండుకి డిఫరెన్స్ 2 దీనికి డిఫరెన్స్ 6 అంటే 2 కన్నా 6 పెద్దది కదా అలాగే ఇక్కడ మాడ్ x మైనస్ l కన్నా bm - a పెద్ద అవుతుంది bm - a కన్నా డెల్టా పెద్ద అవుతుంది ఇప్పుడు ఎప్పుడైతే మాడ్ x - l లెస్ దాన్ డెల్టా అవుతుందో ఆటోమేటిక్ గా మనకి పైన కంటిన్యూటీ ప్రాపర్టీ యూస్ చేస్తాం కదా అక్కడ వచ్చింది చూడండి f of x - f of l లెస్ దాన్ ఎప్సిలాన్ / 2 అంటే అక్కడ మనకి a n కామా b n కి చెప్పాం అలాగే దానికి తగ్గట్టుగా a m కామా b m అని ఒక ఇంటర్వెల్ తీసుకుని మళ్ళీ చేస్తాం మనం ప్రాసెస్ ఇప్పుడు x1 కామా x2 అనేది a m కామా b m లో తీసుకుంటే ఏమ కామ బియ్యం లో మీరు ఏ పాయింట్ తీసుకుని ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 వచ్చింది అంటే ఎక్స్ ని ఏమ కామ బియ్యం లో తీసుకుంటే మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 కాబట్టి అలాగే ఇక్కడ ఎక్స్ 1 ఎక్స్ 2 ఏమ కామ బియ్యం లో తీసుకుంటే మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 ఇప్పుడు మనకి క్వశ్చన్ లో ఉన్న దాని ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 తీసుకుని ఒక ఎల్ ని యాడ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేయండి అప్పుడు ఎంత అవుతుంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 మైనస్ ఎల్ ప్లస్ ఎల్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 అంటే
ఆ బార్ ని రెండు దిక్కు స్ప్లిట్ చేస్తే దీనికి అనేది పెద్దది అవుతుంది. ఎందుకంటే ఒకవేళ మధ్యలో ఎక్కడ నెగిటివ్ టర్మ్స్ ఉన్నా ఎలా వచ్చేటప్పటికి దేనికి దానికి మోడల్ వస్తుంది కాబట్టి పాజిటివ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అందుకని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ. ఇది లెస్ దాన్ ఎఫ్ వన్ బై టూ, ఇది కూడా లెస్ దాన్ ఎఫ్ వన్ బై టూ, రెండు యాడ్ చేస్తే ఎఫ్ వన్ వచ్చింది. అంటే మనకి ఎక్స్ వన్ కామ ఎక్స్ టూ ఏం కామ బిఎం లో తీసుకున్నప్పుడు మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ మైనస్ ఎఫ్ ఎక్స్ టూ లెస్ దాన్ ఎఫ్ వన్ వచ్చింది. కాబట్టి థియరమ్ ఇస్ ట్రూ ఇన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏఎం కామ పిఎం. ఎప్పుడైతే థియరమ్ దాని మీద ట్రూ అవుతుందో అది కాంట్రడక్షన్. ఎందుకని మనకి థియరమ్ ఇస్ నాట్ ట్రూ అని చెప్పి తీసుకున్నాం, అందుకని ఇది కాంట్రడక్షన్ వచ్చింది. కాంట్రడక్షన్ కాబట్టి మనం అనుకున్న తప్పు అవుతుంది. కాబట్టి థియరమ్ ఇస్ ట్రూ ఇన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామ బి. ఇక్కడ నుంచి కనుక ఒకసారి మళ్ళీ మళ్ళీ చూస్తే ఇక్కడ ఏం చేస్తాడంటే ఒక ఎం అని ఒక వాల్యూని ఎగ్జిస్ట్ చేసుకుంటాడు. ఎలాగా బి మైనస్ ఏ బై డెల్టా లెస్ దాన్ ఎం అవ్వాలా, ఇది ఎందుకు రాస్తానంటే దీనికోసం. బిఎం మైనస్ ఏఎం చేస్తారనుకో బి మైనస్ ఏ బై టూ పవర్ ఎం వస్తుంది, దీనికన్నా బి మైనస్ ఏ బై ఎం పెద్దది, దీని లెస్ దాన్ డెల్టా అవ్వాలా చూస్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎల్ అనే ఒక లిమిట్ ని ఏఎం కామా బిఎం లో తీసుకుంటే అప్పుడు మనకి ఎక్స్ కూడా ఒక ఏఎం కామా బిఎం లో తీసుకోండి. మాడ్ ఎక్స్ మైనస్ ఎల్ వచ్చేమవుతుందంటే ఈ డిఫరెన్స్ కన్నా తక్కువ ఉంటుంది. కాబట్టి మాడ్ ఎక్స్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బిఎం మైనస్ ఏఎం. అప్పుడు ఈ డిఫరెన్స్ ని ఇక్కడ మనకి డిఫైన్ చేసుకున్న దాని నుంచి లెస్ దాన్ డెల్టా అవుతుంది. ఎప్పుడైతే అలా లెస్ దాన్ డెల్టా అవుతుందో మనకి ఆల్రెడీ కంటిన్యూస్ డెఫినేషన్ నుంచి మా ఎఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఎఫ్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై టూ. ఇప్పుడు ఎక్స్ వన్ కామ ఎక్స్ టూని ఏఎం కామ బిఎం లో తీసుకుంటే ఏమవుతుంది మనకి, మా ఎఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఎక్స్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై టూ, ఎఫ్ ఎక్స్ టూ మైనస్ ఎఫ్ ఎఫ్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై టూ. మనకి క్వశ్చన్ కాంట్రడక్షన్ తీసుకురావాలి కాబట్టి ఎఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఎక్స్ తీసుకుని ఎల్ యాడ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేస్తాను. అప్పుడు అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మా ఎఫ్ ఎక్స్ వన్ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ మైనస్ ఎఫ్ ఎఫ్ ఎక్స్ టూ. అప్పుడు ఇది ఎప్సిలాన్ బై టూ ప్లస్ ఎప్సిలాన్ బై టూ. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఉన్నాయి కదా, నేను రెండో రాశాడు. అంటే థియరమ్ ఏమవుతుంది, ఏఎం కామ బిఎం మీద ట్రూ అవుతుంది. అందుకని మనకి కాంట్రడక్షన్ కాబట్టి థియరమ్ ఇస్ నాట్ ట్రూ ఇన్ ఏ కామ బి. ఒకవేళ మనకి లాస్ట్ ఇంటర్వెల్ ఏఎన్ కామ బి అని అన్నాం కదా, అంటే ఏఎన్ కామ బి అని ఇంకా మనం ఆపలే, మధ్యలో డాట్స్ పెట్టి చూపిస్తాం. అంటే దానికన్నా తర్వాత కూడా ఇంకా ప్రాసెస్ జరిగే అవకాశం ఉండొచ్చు. అందుకని ఇక్కడ జనరల్గా ఏం చేస్తాడంటే ఏఎం బిఎం తీసుకుని చేస్తాడు. అంటే లాస్ట్ ఏఎన్ కామ బిఎన్ ఆపేస్తాం, మళ్ళీ ఇక్కడ ఏఎం బిఎం రాసుకున్నాం అనుకుంటా. అంటే అక్కడ ఏఎన్ కామ బిఎన్ తర్వాత కూడా ఒకవేళ పొరపాటున ఏమైనా జరిగినా డాట్స్ పెట్టి ఉంచాం కదా, అప్పుడు వచ్చేది ఏఎం కామ బిఎం అవుతుందన్నమాట. అందులో మీకు ఎక్స్ట్రా ఎల్లో ఎడ్జస్ట్ చేసుకుని చేస్తాడు. ఇది మనకి బోరల్స్ థియరం, ఇంపార్టెంట్, ఒక జాగ్రత్తగా చూసుకోండి.